నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి ఈ యొక్క రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తంబళ్ళపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 221,600 పైచులకు ఓటర్లు ఉన్నారు. ఈ యొక్క ఓటర్ల దగ్గర జయచంద్రారెడ్డి గారి యొక్క మార్క్ ఏ విధంగా ఉంది? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఇప్పుడు ఎప్పుడు అడుగుతారా ఇలాంటి క్వశ్చన్స్? అని చూస్తా అంటా నేను. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. మనకు మన నియోజకవర్గంలో బహుశా మన రాష్ట్రంలోనే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ లేని నియోజకవర్గం మనదే అనుకుంటా. రెండవది ఫ్రూట్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. మనకు డ్రైల్యాండ్స్ ఎక్కువ. మన నియోజకవర్గంలో డ్రైల్యాండ్స్ 70% ఉన్నాయి. దానికి తక్కువ వాటర్తో ముందు ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ మన విజన్ ఉన్న నాయకుడు ఏదైతే ఇజ్రాయెల్ టెక్నాలజీతో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చినాడో వాటిని కరెక్ట్గా ఉపయోగించుకొని పళ్ళ తోటలు విరివిగా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ డెవలప్ చేస్తే అగ్రికల్చర్గా ఫార్మర్స్కి వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు వస్తాయి. రెండవది ఈ ఇండస్ట్రీస్ వలన యూత్కి కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తే, ఎందుకంటే మనకు 70,000 పైచీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ 70,000 ఎకరాల పైచీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇండస్ట్రియల్ రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మనం ఏర్పాటు చేస్తే మినిమం 25,000 to 30,000 వరకు మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఈ విజన్ తోటే మనము అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. ఆయన కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట మన తంబళ్ళపల్లి నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ కారిడార్ ఫైల్లో ఫస్ట్ సంతకం చేస్తారని చెప్పి మాట ఇవ్వడము జరిగింది. తంబళ్ళపల్లి నియోజకవర్గము వలస ప్రాంతానికి పెట్టింది పేరు. ఈ యొక్క సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్కి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? నేను ఈ రాజకీయాల్లోకి వచ్చింది ఒకే ఒక ముఖ్య ఉద్దేశం. నా ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా నేను మా అధినాయకులు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించాను. దాంట్లో మన నియోజకవర్గ స్థితిగతులు, మన నియోజకవర్గంలో ఏం అవసరం ఉంది, మన నియోజకవర్గంలో ఇంతవరకు ఏం జరిగింది, ఇంకా ఎంత జరగాల్సింది ఉంది అనేటివి వివరించాను. దానిలో ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్ని స్ట్రెంథనింగ్ చేయడం, గవర్నమెంట్ హాస్టల్స్ సదుపాయాలు కల్పించడం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీసు, వీటితో పాటు ఇంతవరకు మున్సిపాలిటీ లేని నియోజకవర్గం ఉంది. కొత్త ఘాట్ అనేది చేసినారు కానీ ఇంకా పరిపాలన మున్సిపాలిటీ కాలేదు. అది ఇవన్నీ దీనికంటే ముఖ్యంగా ఇంతవరకు చదువుకొని బయట వచ్చిన 4-5 ఏళ్ళ నుంచి బయట వచ్చిన యూత్ వీళ్ళు కంప్లీట్గా చెడు వ్యసనాలకు బానిసై ఈరోజు తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఈ నిరుద్యోగం కోసమే మనము ఈ నిరుద్యోగాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఆయనకు చెప్పి మనం ఈ రాజకీయాల్లోకి వచ్చినాం. ఖచ్చితంగా నా ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్తో మేము కూడా పనిచేసి మన నియోజకవర్గాన్ని నిరుద్యోగం రూపుమాపుతామని చెప్తాను. చెప్పండి జయచంద్రారెడ్డి గారు, ఇప్పుడు మీరు బలమైన అభ్యర్థ, బలహీనమైన అభ్యర్థ, లేక బలం పెంచుకున్నటువంటి అభ్యర్థ? మొదట నా అభ్యర్థత్వం ఖరారైనప్పటి నుంచి చూస్తున్నారు నాకు నియోజకవర్గంలో ఆహ్వానం ఎట్లా లభించింది. తర్వాత అభ్యర్థత్వం ఖరారు చేసినాక మీరు వస్తున్న జన ఆదరణ ఇవన్నీ రోజు మీరు చూస్తున్నవే. దీన్ని బట్టి చెప్పండి, మీరు నేను బలమైన అభ్యర్థ, బలహీనమైన అభ్యర్థ, బలం పుంజుకుంటాను అభ్యర్థ అనేది మీకే తెలుస్తుంది. ఇంకోటి ఏమంటే, ఈరోజు నా మీద జరుగుతాను, నా మీద ఇంతమంది భయపడతాన, ఈరోజు వచ్చి నా అభ్యర్థి ఖరారు చేసిన 2 రోజులకే వైసీపీ నాయకులకు దడబుట్టి ఈ ప్రకారం నా మీద రూమర్స్ లేపుతున్నారంటే నేను బలమైన అభ్యర్థి, బలహీనమైన అభ్యర్థి మీరే తెలుసుకొని ప్రేక్షకులకు చెప్పాలి. ఈ యొక్క నియోజకవర్గంలో మీ పైన కోవర్ట్ అనేటువంటి ముద్ర అయితే వేశారు. ఈ యొక్క దీనికి మీ స్పందన ఏ విధంగా ఉంటుంది, మీ సమాధానం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ప్రజానీకం అందరికీ తెలుసు, నేను
నా స్వశక్తితో ఎదిగిన వాడిని, ఎవరో ఇచ్చిన దాంతో ఎదిగిన వాడిని కాదు, లేదా మా పేరెంట్స్ ఇచ్చిన చదువుతో ఎదిగిన వాడిని ఒకరి దగ్గర కోవట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ నాకు లేదు. నాకున్న ఇండస్ట్రీస్ అందరికీ తెలిసి ఉన్నాయి. ఈరోజు ఆఫ్రికాలో నాకు 8 దేశాలలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. రెండోది ఇండియాలో నా బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి కోవట్టుగా చేసి నేను ఏదో చేయాల్సిన అవసరము ఆవశ్యకత రెండూ లేవు. వాళ్ళు నిజంగా కోవట్ అనేటోళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే నేను అది చూపించమనండి. ఖచ్చితంగా నేను కోవట్టనైతే తప్పు చేస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడి నా తప్పును ఒప్పుకొని నేను ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. మీరు రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 3 నెలల కాలంలో మీకు అధిష్టానం టికెట్ కేటాయించింది కదా, దానికి మీరు పడినటువంటి కష్టం ఎలాంటిది? పార్టీలో చేరి 3 అయింది కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి 3 కాదు. నేను గత 4-5 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటానే ఉన్నాను. సొసైటీకి సంబంధించినవి, కరోనా దెబ్బ నుంచి అందరికీ తెలిసిద్దే, నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా నా గురించి ఎవరిని అడిగినా చెప్తారు. నేను రాజకీయాల్లోకి ఇప్పుడేం రాలేదు, కానీ తెలుగుదేశం పార్టీలో మనము ప్రయత్నం చేసింది మాత్రం 2 ప్రయత్నం చేస్తే 3 క్రితం మనకు పార్టీలో చేరమని చెప్పి చేర్చుకున్నారు తప్ప నేను 3 వచ్చినవని కాదు. గత 2 ప్రయత్నాలు చేస్తున్నాను. అన్న, మీకు టికెట్ కేటాయించగానే అధిష్టానం ఏదైతే ఉందో, మీకు నమ్మకం ఉంచి మీపైన టికెట్ కేటాయించిన వెంటనే ఈ యొక్క శంకర్ వర్గం ఏదైతే ఉందో వారందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. వారందరినీ మీరు ఏ విధంగా బుజ్జగిస్తారు, ఏ విధంగా బుజ్జగించి మీ దగ్గర తీసుకుంటారు? పార్టీలో శంకర్ వర్గం నా వర్గం అనేది ఉండదు, అంతా ఒకటే వర్గం, తెలుగుదేశం వర్గం, పార్టీ వర్గం. ఈరోజు మనకు జనసేన వాళ్ళు మనతో కలవడం చాలా మంచి పరిణామం అందరూ చూసిందే. ఈరోజు వాళ్ళందరూ ర్యాలీగా వచ్చి మనకు మద్దతు పలకడం అనేది ఇంకా గొప్ప విషయం. కాబట్టి శంకర్ గారితో మనకేమి విభేదాలు లేవు. మామూలు క్యాండిడేట్స్ అనేది ఒకరిద్దరు ఆశించినప్పుడు జరుగుతాయంటే చిన్న చిన్నవి, అది మా ఫ్యామిలీకి సంబంధించింది, మా కుటుంబంలో ఉన్న చిన్న చిన్నవి. మేము ఇవి ఒక 2-3 సర్దుకుంటాయి. 2-3 నేను కూడా శంకర్ యాదవ్ గారిని కలుస్తున్నాను, అన్నను నా మద్దతు కోరుతాను. అన్నకు లేకుండా నాకు ఇచ్చినారంటే అన్నకి ఇంకా పెద్ద పోస్టే పార్టీలో ఉంటుంది అనేది నా ఉద్దేశము. ఖచ్చితంగా అన్నకు మంచి స్థానమే మన తెలుగుదేశం పార్టీలో అధినాయకులు ఆలోచించి నన్ను ఇక్కడికి పంపించినారని నేను అనుకుంటాను.